చెప్పు చెప్తా. పొద్దుటూరులో ఉదయం 7 నుంచి పోలింగ్ శాతం ఎక్కడ చూసినా విపరీతంగానే ఉంది. ఇప్పటికి కూడా క్యూంగా తగ్గలేదు. మహిళలు ఎక్కువ పాల్గొంటున్నారు, అవ్వలు తాతలు ఎక్కువ పాల్గొంటున్నారు, దివ్యాంగులు ఎక్కువ పాల్గొంటున్నారు, 30, 35, 40 సంవత్సరాల యువకులు మరి ఎక్కువ పాల్గొంటున్నారు. ఒకరేమిటి, అన్ని వర్గాల ప్రజలు ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే పరిస్థితి ఉంది. అందులో మహిళలు మరింత ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా క్యూ మహిళలే ఉన్నారు. మహిళలు ఉండాలంటే అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతారని సుస్పష్టంగా చెప్పగలుగుతా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30-35 వేల ఓట్లు మేము గెలవబోతున్నాం. రాష్ట్రంలో అయితే 130-140 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సులభంగా గెలవబోతున్నారు. ఈ గెలుపుకు కారణం పేదవారు, ఈ గెలుపుకు కారణం మహిళలు. మా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెండోసారి అధికారంలో కూర్చుంటుందంటే దానికి ఒకటే ఒక కారణం, పేదరికంలో ఉండే ప్రజలు, పేదరికంలో ఉండే మహిళలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తున్నారు. వాళ్ళు రుణం తీర్చుకునేదానికి 5 సంవత్సరాల కాలం జగనన్న ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో మాలాంటి ఎమ్మెల్యేలందరం కూడా ఇంతకుముందు చేసిన దానికంటే రెండింతలు సంక్షేమాన్ని, అభివృద్ధిని, నిజాయితీని ప్రదర్శించి ఆ పేదవారి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పనిచేస్తుంది.